పిల్లలు ఫోన్ నంబర్లు చేసుకుందాం అంటే ఫస్ట్ ఏ క్లాస్ తో మనం మెజర్మెంట్ తీసుకుంటామో ఆ క్లాస్ తోనే రేషియో కంప్లీట్ అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను ఈ క్లాస్ తీసుకున్నమాట ఈ క్లాస్ ఫుల్ గా శనగపప్పు ఖచ్చితంగా 1 అవర్ నాన్ పెట్టుకోవాలి అంతే ఈ క్లాస్ లోనే హాఫ్ వరకు మినపప్పు ఇది కూడా కనీసం 4 అవర్స్ నానాలి ఓకే ఇది 4 అవర్స్ నానాలి ఇది 1 అవర్ నానితే చాలు దీంతో ఈ ఫుల్ గ్లాస్ ఏమో ఇది వరిపిండి అదే బియ్యపిండి దీన్ని ఇప్పుడు నేను శుభ్రంగా నానబెడతాను వాటర్ వేసి కొంచెం salt వేసుకొని ఇది కూడా రెడీ చేసి పెట్టుకుందాం ఓకే ఒక పెద్ద పాత్రలో అట్లా తీసుకుంటే తర్వాత మినపప్పు మన రుబ్బుకున్న తర్వాత కూడా ఇందులో వేసేసుకోవడానికి ఈజీ అవుతుంది అలా కొంచెం salt వేసుకుందాం కొంచెం జస్ట్ టేస్ట్ కోసం అని ఏమైందిరా ఇది కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ బిఫోర్ గానే రెడీ చేసి పెట్టుకోండి జనరల్ గా మనం తోపు అంటే బొరలకి తోపు సేమ్ ఇడ్లీ పిండి దోశ పిండి లాగే మినపప్పు బియ్యం కలిపి నానబెట్టుకొని సెపరేట్ సెపరేట్ గాని రుబ్బుకుంటాం సో దానికన్నా ఇది క్రిస్పీగా వస్తాయి అన్నమాట తొక్క తిక్కుగా రాకుండా కూడా నేను చూపిస్తాను మినపప్పు రుబ్బుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకుందాం ఈ గ్లాస్ తో పప్పు తీసుకున్నా అని చెప్పాను కదా సో ఇదే గ్లాస్ తో 1:4 వాటర్ అండి 1 గ్లాస్ పప్పు తీసుకున్నాను కదా 4 వాటర్ పోసాను సేమ్ 4 గ్లాసుల నీళ్లు పోసాను ఇదిగో శనగపప్పుని ఇలా కుక్కర్ లో పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేక తర్వాత ఆఫ్ చేసిపి చూపిస్తాను తర్వాత చూసారా మనం ఇందాక శనగపప్పు కుక్కర్ లో పెట్టుకున్నాం కదా సో అది ఇలా వాటర్ గనుక ఉన్నట్లయితే మీకు చక్కగా ముందే తీసేసేయండి ఓకే ఎందుకంటే ఈ నీళ్ళతో మనం రసం పెట్టుకున్నా సాంబార్ పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది బూరెల కోసం అయితే గనుక అస్సలు వాటర్ ఉండకూడదు ఓకే అది గుర్తుపెట్టుకోండి సో వాటర్ ఎక్కువైంది కాబట్టి నేను చక్కగా ఫిల్టర్ చేసేస్తున్నాను దీంతో సాంబార్ గాని రసం గాని ఏం పెట్టుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది మన బూరెలకి కూడా ఇబ్బంది లేకుండా చక్కగా పూనం బూరెలు వస్తాయన్నమాట ఈ పోషకాలన్నీ పడేసుకోకూడదు కదా అందుకు వెళ్ళ ఆ రోజు మీరు చేయట్లేదు అనుకోండి చల్లార పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు ఇలా ప్లేట్ లో వేసేసుకుంటే ఆరిపోతుంది పప్పు సో కాస్త పప్పు ఆరిపోయిన తర్వాత మనం మెదుకుందాం ఇందులో కొంచెమైనా వాటర్ ఉన్నా కూడా ఇలా దిగిపోతుంది అన్నమాట కిందకి ఆ వాటర్ కూడా చక్కగా తీసేస్తే బాగుంటుంది ఓకే చూసారా ఇలా గట్టిగా రుబ్బేసుకుని ఇందాల పిండి మనం తడిపెట్టుకున్నాం కదా పరిపిండి దాంట్లో ఇలా వేసేసుకుని ఆల్రెడీ ఉప్పు వేసే ఇలా కలిపేసి అవసరమైతే కొద్దిగా వాటర్ కలుపుకోవచ్చు కానీ ప్రస్తుతానికి మంది బాగానే ఉంది అవసరం లేదు తర్వాత చూద్దాం ఓకే ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకుందాం మిగతా రెడీ చేసుకుందాం శనగపప్పు పూర్తిగా చల్లారిపోయింది చూసారా చక్కగా మెత్తగా ఎలాంటి వాటర్ కూడా లేకుండా ఇలా కంప్లీట్గా మనం చేయి పెట్టగలిగినంత చల్లారిపోతే ఇప్పుడు పప్పు గుర్తుంటుంది చూసారా అలాంటి దానితో పర్లేదు లేదంటే ఇదిగో ఇలా ఇది నేను ఎక్కువగా ఇది యూజ్ చేస్తుంటాను ఎప్పుడు ఎగ్జిబిషన్లో కొన్నాను కొంచెం అలాగా మరీ పప్పు పప్పులా కాకుండా ఇలా చేసేసేయండి ఏ మా వైపు పెళ్లి బూర్లు అని అంటారు పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా ఇవే చేస్తారు అక్కడక్కడ కాస్త పప్పులాగా తగులుతున్నట్టు
పెసరపప్పుతో కూడా బోళ్ళు చేస్తారు. పూర్వం వాళ్ళు పెద్ద మా పెద్దవాళ్ళందరూ పెసరపప్పుతోనే చేసేవారు బోళ్ళు అంటే. అది కొంచెం టఫ్ అంటారు కూడా. శనగపప్పు బూరి చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు పాకం పట్టేసుకుని అందులో ఇది వేసేసుకోవాలి. ఓకే, సో పాకం ఎలా పట్టాలో చూపిస్తాను. అది చాలా ఇంపార్టెంట్ కూడాను మనకి పాకం పట్టడం. ఇప్పుడు బెల్లం మనం పాకం పట్టుకోవటానికి ముందు చక్కగా నాన్ స్టిక్ లాడ్ కానీ ఇలా బాగా థిక్గా ఉండాలి నాన్న ప్యాన్ ఏదైనా సరే పర్వాలేదు. సో ఇట్లాంటిది థిక్గా ఉన్నది తీసుకుని ఫస్ట్ హీట్ చేసుకోవాలి. చెప్పాను కదా చాలా కొంచెం వాటర్. ఇదిగో ఈ గరిటెడే వేస్తాను నేను, వేసి దీంట్లోనే మనం మొత్తం చేద్దాం. జస్ట్ ఊరికే మనం ఈ మూకుడు తడపడానికి అనమాట అంతే. ఎందుకంటే మనకు షుగర్ వేసుకున్నా కూడా ఇంతే, ఎక్కువ వేయకండి. వాటర్ ఎక్కువ పడిందో పాకం కష్టం అయిపోతుంది మనకి. అది కాస్త ఇలా బాయిల్ అవుతున్నప్పుడు, ఇప్పుడు నేను ఈ గ్లాస్తో కదా తీసుకున్నాను శనగపప్పు ఫస్ట్ పొద్దున్న. సో ఈ గ్లాసు మీకు కొంతమందికి చాలామందికి సేమ్ రేషియో అనమాట, ఇదే గ్లాస్తో బెల్లం లేదంటే ఈ గ్లాస్తోనే పంచదార. ఏదైనా సరే ఏదో మెజర్మెంట్ తీసుకుంటారో అంతే వేసుకోండి. మాకు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి, అందుకు నేను ఇంకొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. అది అందుకన్నా ఇంకేం లేదని చెప్పేది. సో కొంచెం ఇలా ఇది ఇలా వేసేస్తున్నాను. ఇది సరిపోక ఇంకొక రెండు మూడు పెద్ద పీసులు పడేస్తాను అనమాట. నా ఎప్పుడు పర్వాలేదు, అది అయిపోయింది చాలు. ఓకే, ఈ పాకం వచ్చాక మళ్ళీ చూపిస్తాను. చూసారా బెల్లం మొత్తం కరిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంకా ఇలా మీద పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. చక్కగా సిమ్లోనే వేసుకోండి. ఇది చక్కగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారా మనం పాక పట్టుకున్నది ఇలా ఇంత గట్టిగా అయిపోవాలమ్మా, జస్ట్ ఒక ముద్దలాగా అయిపోవాలి. ఎక్కడ వాటర్ లేదు చూసారా. మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఇదిగో ఇలా వాటర్లో చేయి ముంచుకుని వాటర్ చేత్తో ఇలా పట్టుకుంటే అంటుకోకూడదన్నమాట. అది అంటే పర్ఫెక్ట్గా ఉందని అర్థం దీనికి. సో ఇలా ఆఫ్ చేసేసే ముందు జస్ట్ మనం దీంట్లో ఒక జస్ట్ ఎన్ని ఒక 10 ఇలాచీలు అనుకోండి చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలన్నమాట. అది ఇలా వేసేయాలి. అండ్ ఒక స్పూన్ నెయ్యి, మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు శుభ్రంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేవి. ఓకే, సో ఇప్పుడు మనం చక్కగా ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుని, అప్పుడు ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా తోపు తోపిండి, ఇది దీంట్లో ముంచుకుంటూ వేసుకోవడం. అవి చూపిస్తాను మళ్ళీ. ఇది చల్లగా అవుతుందండి. కొంచెం నెయ్యి పక్కన పెట్టుకుని చక్కగా చేతులకి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకుందాం. ఇలా ఉంటే చక్కగా ఉండ కూడా అవుతుందన్నమాట మనకి. సరే ఇలా అలా నెయ్యి టచ్ చేసుకుంటూ ఉండలన్నీ చేసేసుకోండి. సో స్టవ్ మీద ఇలా ఆయిల్ మనం పక్క నుంచి ఉండలు చేసేసుకోమన్నాం కదా, ఇలా రెడీ చేసేసుకుని స్టార్ట్ చేయగానే అక్కడ ఆయిల్ పెట్టేసుకుంటే స్టవ్ మీద రెండు రెడీగా ఉంటాయమ్మా. సో ఇప్పుడు మన తోపు పిండి పెట్టుకున్నాం కదా, సో తోపులో ముంచుకుంటూ వేసేసుకుందాం. ఇది జస్ట్
मरी पलसन चेयकंडि इला मन इडली की एलाकटा अला मरी थिग उन्ना स्किन पैन तौक चला थिग वनम अंदक सो इला तड़ी चेत मुझु इला वेसको बस जस्ट इला मुझे मन की एक्व थिकनेस रादन्नमाट अंत वेंटनी कदपकंडी पै निमिषाल वरकु कदिपेस्ते मल्ली बोर्लो अटु इटु अयिपोतायि मरी डार्क ब्राउन कलर राने कुंडा तीसेंदी इनकंटे बाइटी कोच्चे का इनका कलर उस्तुनन माता अंदुको मास्टरी वार कुड़ा अडिगेरू పెళ్లిక రోజు కానుగా నా చేతిలో ఉన్న పిండి అంటే నేను చేసి చూపించాను చూసారా ఎంత చక్క క్రిస్పీగా ఎలా ఉన్నదో చూడండి ఓకేనా సో ఇలా చేసుకోండమ్మా థాంక్యూ సో మచ్ మీ బాలక్క